చార్లింగ్ విడిచిపెట్టిపోయిన దాని గురించి పోయింది కలిసి ఏ చదువులు ఏ చదువులు ఇప్పుడు ఏమైంది ఏ హాస్టల్లో నేను చూస్తానులే మన ఊర్లో ఉంది కదా కస్తూర్బాయి సిక్స్త్ చిన్నపిల్లలకు చేర్చుకోరా బయట వేరే స్కూల్స్ ఏమున్నాయి గుర్సెట్ గట్ల హాస్టల్లో హాస్టల్లో ఉందా చిన్నప్పటి నుంచి చేరుస్తారా చిన్నప్పటి నుంచి నీ 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 పేర్లు ఫోన్ నెంబర్ ఇమ్మా ఒకసారి రాసుకో ఇప్పుడు ఇలా ఇలా భర్త చనిపోయినాడు వీళ్ళ నాన్న చనిపోయినాడు వీళ్ళమ్మ పనికి మాలి ఏదో వెళ్ళిపోయింది సరే అవన్నీ మనకు అవసరం కానీ ముగ్గురు పిల్లలు ఉన్నారు ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళే గడుపుకోలేక ఇబ్బంది పడుతున్నారు వీళ్ళను ఏదో ఒక హాస్టల్లో చేర్పియాలి థర్డ్ క్లాస్ పిల్లల్ని ఎక్కడ చేర్పించు అంటే ఇంక అనంతపురే సార్ మెయిన్ అంటే గర్ల్స్ హాస్టల్ ఉండాలంటే కిల్డర్ సార్ బాయ్స్ ఉండేది భరత్పూర్ ఏముంది గర్ల్స్ హాస్టల్ మామూలు ఎస్సీ దాంట్లో చేర్పిస్తారా వీళ్ళు ఐసీడిఎస్ వాళ్ళు గోర్లు కత్తిరించుకో చూడంత ఎట్లుంది మట్టంతా విస్తారులే ఇండ్లు గిన్లు అవన్నీ ఏం పెద్ద సమస్య కాదు పిల్లలు డబ్బులు 15,000 మనం అన్నాయా ఆమెకి వాళ్ళమ్మ కదా పనికి వాళ్ళ ఎవరున్నారు అంగన్వాడీస్కి అకామిడేట్ ఆర్ ఇంకోటి ఏదన్నా ఉందా హాస్టల్ చూడలేదు మామూలు స్కూల్స్కి అయితే మనం ఏదైనా చెప్పొచ్చు కానీ అది కాకుండా చేర్పించుకుని ఉందా దాంట్లో శంకర్ దాంట్లో అదే సమస్య చిన్నపిల్లలకు అంటే పెద్ద దాంట్లోకి అయితే మేము ఏదో ఒకటి చెప్పి ఆడ హాస్టల్లో పెట్టచ్చుమా చిన్నపిల్లలకు కదా అది సమస్య మీ మీ ఫోన్ ఎవరున్నారు పెద్దోళ్ళు మీరు మీ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఉందా ఈ వయసు వాళ్ళను హాస్టల్లో కూడా చేర్చుకోరు సినా ఈ డీటెయిల్స్ తీసుకో ఇప్పుడు ప్రైవేట్ దానిలో చేర్పియాలన్నా కానీ హాస్టల్స్లో అదే ఇబ్బంది చిన్నపిల్లలు వాళ్ళు ఫోర్త్ నుంచి హాస్టల్స్లో ఉంటారు హలో ఇంత చిన్నపిల్లలు చేసుకుంటారు డీటెయిల్స్ తీసుకో ఎవరు సిడిపో మేడం సిడిపో గారు ఇప్పుడు భార్య భర్త ఇద్దరు భర్త చనిపోయినాడు భార్య వెళ్ళిపోయింది ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు వాళ్ళని ఎక్కడైనా హాస్టల్స్లో కానీ ఎక్కడైనా అకామిడేట్ చేయొచ్చా వీళ్ళు థర్డ్ క్లాస్ పిల్లలు తీసుకోవచ్చా సరే మీకు ఆధార్ కార్డు డీటెయిల్స్ తీసుకొని మీరు ఒక పని చేయండి నిడిగల్లు వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇస్తాము మీ అంగన్వాడీ టీచర్స్ కూడా చెప్తాను ఇప్పుడు వాళ్ళను ఎక్కడో చోట అకామిడేట్ చేయండి మళ్ళీ నాకు విషయమో చెప్పండి సూపర్వైజర్ గారు ఆమె నడచడానికి ఇబ్బంది పడుతుంది ముగ్గురు పిల్లలు డెజర్టెడ్ భర్త చనిపోయిన వీళ్ళ నాన్న చనిపోయినాడు అమ్మ వెళ్ళిపోయింది వీళ్ళని ఇప్పుడు మీ సిడి పోతో మాట్లాడినాను ఇక్కడ చూడ స్కూల్స్లో అకామిడేట్ చేయండి సరే ఏం స్కూల్స్ ఉన్నాయి దాంట్లో సిక్స్త్ తర్వాతనే సేవా సదనే ఏదో ఉన్నాయంట కదా చిన్నపిల్లలకు సూపర్వైజర్ గారు రండి మీ బా ఫ్రీక్వెంట్గా నడుస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు ఈ పిల్లలు వాళ్ళ నాన్న చనిపోయినాడు వాళ్ళ అమ్మ లేదు
ఇప్పుడు మీ సిడిపోతో మాట్లాడనాను ఎక్కడో చోట వీళ్ళు ముస్లింలు కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బంది సరేనా ఈ పిల్లల్ని హాస్టల్లో చేర్పించుకోవడానికి ఏదో ఉందంట కదా ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్లోకి డీటెయిల్స్ తీసుకుని చేర్పించేస్తా చూడు సరేనా పెట్టాను పోయినా రైట్ ఉంటాను బాయ్ హీరో.